Hi friends, welcome to vijayam channel. Ee roju video lo manam telangana lo jariginatvanti group 4 pariksha daniki sambandhinchinatvanti phalithalu enni rojulalo raabothunnayo telusukundam. Okay, tarvata recruitment process kuda e vidhanga untundo telusukundam. Okay, so evaraithe na channel ni subscribe chesukoledo na channel ni subscribe chesukondi. So pakkane unnatvanti bell symbol ni kuda nokkandi. Okay, so manaku andutunnatvanti official samacharam prakaramu ఈ గ్రూప్ 4 యొక్క ఫలితాలు అనేటివి మరొక 10 రోజులలో రాబోతున్నాయి. సో మరొక 10 రోజులలో గ్రూప్ 4 ఫలితాలు రాబోతున్నాయి. తర్వాత ఆ షార్ట్ లిస్ట్ పెట్టడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ పెట్టిన తర్వాత ఈ గ్రూప్ 4 లో మనకు టైపింగ్కి సంబంధించినటువంటి పరీక్షలు ఉన్నాయి. అట్లాగే కంప్యూటర్ పరీక్షకు సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఉన్నాయి. కాబట్టి సో ఎవరైతే టైపింగ్కి అప్లై చేసినారో వాళ్లకు టైపింగ్ పరీక్ష ఉంటుంది, స్కిల్ టెస్ట్. అట్లాగే మిగతా వాళ్ళకి కంప్యూటర్ పరీక్ష కూడా ఉంటుంది. ఈ టైపింగ్ మరియు కంప్యూటర్లో క్వాలిఫై అయితే అప్పుడు ఫైనలిస్టు తయారు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే, సో ఈ మొత్తం కంప్లీట్ ప్రాసెస్ పూర్తవడానికి నాకు తెలిసి కనీసం 2 నెలలు పట్టేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే గుడ్ న్యూస్ ఏంది అని అంటే, మొట్టమొదటిగా మనం రాసినటువంటి ఈ గ్రూప్ 4 ఫలితాలు మాత్రం 10 రోజులలో రాబోతున్నట్లు సమాచారము. అయితే ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ విఆర్ఓస్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో, ఈ విఆర్ఓ రిక్రూట్మెంట్ మరియు టీచర్ రిక్రూట్మెంట్ అంటే టీఆర్టీ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినట్లయితే మరికొంతమంది జేపీఎస్ క్యాండిడేట్లకి న్యాయం జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకు అని అంటే, ఆల్రెడీ విఆర్ఓకి మరియు ఈ టీఆర్టీలో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఓకే, సో జేపీఎస్ మెరిట్ లిస్ట్లో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్లకు విఆర్ఓ మరియు టీఆర్టీ పోస్టింగ్స్ ఇచ్చినట్లయితే మరికొంతమంది జూనియర్ పంచాయతీ సెక్రటరీలుగా నియమించబడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి టీఎస్పీఎస్సీ అనేది మరికొంచెం వేగంగా ఈ విఆర్ఓ కానివ్వండి, ఈ టీఆర్టీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేసినట్లయితే మరికొంతమంది నిరుద్యోగులకు సహాయం చేసినట్లు ఉంటుంది. కాబట్టి సో దీనిపై దృష్టి సారించాలని కోరుకుందాము. సో సర్వేజన సుఖినో భవంతు.